నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. అయితే ఫ్రెండ్స్, రాత్రి కురిసిన వర్షానికి అయితే మన పత్తి పంట అయితే చూడండి, మొత్తం మన పత్తి చేనులో వాటర్ అయితే నిల్వ ఉండడం జరిగింది. ఇలా నిల్వ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే మన పత్తి మొక్క ఉంటుందో ఆ పత్తి మొక్క అనేది చనిపోవడానికి అవకాశం ఉంటుంది, అవి వాడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, వాటర్ అయితే ఇలా నిల్వ ఉండడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇది దీన్ని మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మిత్రులారా, మనం ఎప్పుడు కూడా పత్తి చేనులో ఇలా వాటర్ నిల్వ ఉంటే ఈ వాటర్ని అయితే ఫస్ట్ బయటకు తీసేయాలన్నమాట. ఈ బయటకు తీసేస్తే ఏమవుతుందంటే, బయటకు తీసేయడం వల్ల వాటర్ వెళ్ళిపోతుంది, ఆ తర్వాత మన పత్తి మొక్కలు కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, చాలా అధిక వర్షం పడడం వల్ల పత్తి పంట అయితే ఇలా అయిపోయిందన్నమాట. దీన్ని కోలుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఒక వారం రోజులు అయితే పడుతుంది ఈ పత్తి పంట కోలుకోవాలంటే. చాలా ఎక్కువ వర్షం పడడం వల్ల ఇలా అయితే వాటర్ అయితే నిల్వ ఉండడం జరిగింది. ఇప్పుడైతే నేను ఈ వాటర్ని అయితే బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూడండి, వేరే చేనులో కూడా వాటర్ అయితే అట్లా పోతున్నాయన్నమాట. ఇదంతా మనదే కాబట్టి చూడండి, వాటర్ కూడా ఎక్కువనే నిల్వ అయిపోయిందన్నమాట. ఇక్కడ కూడా చూడవచ్చు, మొత్తం వాటర్ అయితే నిల్వ ఉండడం జరిగింది. ఈ వాటర్ని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏంటంటే, ఇలా వాటర్ నిల్వ ఉంటే మనం పత్తి మొక్కలు వాడిపోతుంటే మనమైతే ఒక మందు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానన్నమాట. ఇలా వాడి చాలా ఎక్కువ వాడిపోతే అది కొట్టుకోవచ్చు, కానీ ఇప్పుడైతే పెద్దగా వాటర్ అయితే ఏం నిల్వ లేవు. అయినప్పటికీ వీటిని అయితే తొలగించే ప్రయత్నం అయితే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వాటర్ నిల్వ ఉంటే దీన్ని బయటకు తీసేయాలి. మీ చేనులో కూడా ఇట్లా వాటర్ ఉంటే ఖచ్చితంగా మీరైతే బయటకు తీసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వర్షపు నీళ్ళైతే నిల్వ ఉండడం జరిగింది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటకు తీసే ప్రయత్నం అయితే చేయాలి. చూడండి, నీట మునుగని పత్తి ఎలా ఉందో, ఎంత పచ్చగా ఉందో, అదే నీటి మునిగిన చెట్లు ఎలా అయిపోయాయి చూడండి. అంటే చూడండి, నీట మునిగితే ఎంత నష్టం కలుగుతుందో మీరైతే ప్రత్యక్షంగా చూడొచ్చు అన్నమాట. నీట మునుగని పత్తులు ఎంత బాగున్నాయి, నీటి మునిగిన పత్తి చెట్టు పత్తి మొక్క ఎలా ఉందో మీరే స్వయంగా చూడొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇలా ఉంటే ఖచ్చితంగా వీటిని అయితే తొలగించే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.